నాకు ఏ కేస్ రిలేటెడ్ నన్ను పిలుస్తున్నారు అనే అనే విషయాన్ని మన్న కొంచెం చెప్పలేదు నాకు కూడా ఇప్పటివరకు అర్థం కాలేదు మళ్ళీ రేపు 10 గంటకి వచ్చినట్లయితే ఈ విచారణను కొనసాగ వివరాలు ఇవన్నీ కూడా అడిగి వాళ్ళు తెలుసుకోవడం జరిగింది మరి నేను కూడా వాళ్ళకి పూర్తిగా సహకరించి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి నేను ఇవ్వడం జరిగింది మళ్ళీ రేపు వచ్చిన తర్వాత అయినా మరి వాళ్ళు ఏ కేసు తాలూకా నన్ను ఎంక్వైరీకి పిలుస్తున్నారనే అంశం చెప్తారేమో మరి రేపు వేచి చూడాలి నాకైతే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ధన్యవాదాలు థాంక్యూ సార్ సార్ మీకు ఒక పార్ట్ లో ఉన్న డీటెయిల్స్ వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ ఫార్మాట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా నా మీరు కూడా చూస్తున్నారు నేను ఆల్రెడీ మీడియాకి ఇవ్వడం జరిగింది ఆ ఫార్మాట్ అంతా కూడా ఆ ఫార్మాట్ లో ఎటువంటి క్రైమ్ రిలేటెడ్ కానీ ఎటువంటి కేసు రిలేటెడ్ కానీ ఎటువంటి కంప్లైంట్ బేస్డ్ కానీ ఎటువంటి అలిగేషన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడగలేదు కేవలము మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా నా బయోడేటా అడిగినారు నా ఫ్యామిలీ డీటెయిల్స్ నా డీటెయిల్స్ నా వ్యాపార రిలేటెడ్ డీటెయిల్స్ ఇవే అడిగినారు తప్ప దాంట్లో ఎటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి కానీ లేదా ఏదైనా మనీ లాండరింగ్ సంబంధించింది కానీ ఎటువంటి వివరాలు నన్ను అడగలేదు మరి ఇది ఎక్కడి ఈడీ ఎంక్వైరీ అనేది నాకు కూడా అంతుపట్టట్లేదు మాట్లాడతాను ఎందుకంటే ఈరోజు వచ్చేంత వరకు మనకు ఎటువంటి క్లారిటీ లేకుండే సో నేను తప్పకుండా ఈరోజు జరిగిన విషయాలు మా లీగల్ అడ్వకేట్స్తో మాట్లాడి దాన్ని బట్టి తక్షణ సార్ 6 గంటల పాటు అడిగారు కదా అంటే మీ పైన చాలా ఆరోపణలు వచ్చాయి కాబట్టి బయట కూడా చర్చ జరుగుతుంది వాటికి సంబంధించి ఇప్పుడే వరకు బయోడేటా మీకు ఏదైతే ఫార్మాట్ ఇచ్చినారో నేను ప్రెస్ ఏదైతే ఫార్మాట్ ఇచ్చిందో ఆ ఫార్మాట్ లో ఉన్న అంశాలనే అడిగినారు ఇంకా ఎటువంటి డీవియేషన్ లేదు నేనే వాళ్ళని ఉల్టా అడిగిన నన్ను ఏ కేసులో పిలుస్తున్నారో చెప్పండి నా నేనని తెలుసుకుంటా నాకు 2 రోజుల నుంచి ఆతురత ఉంది నన్ను ఏ నా మీద ఎటువంటి కేసు లేదు నేను ఎటువంటి దండాలు చేసింది లేదు అయినా నన్ను పిలుస్తున్నారు మరి దేనికోసం పిలిచిందని అడిగిందా కానీ వాళ్ళు చెప్పట్లేదు మళ్ళీ రేపన్న ఏమని చెప్తారేమో చూద్దాం ఇదే మన ఐడెంటిటీ కార్డు సబ్మిట్ చేసినాం ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఇవి సబ్మిట్ చేయడం జరిగింది అంతే సాఫీగా జరిగింది నేను వాళ్ళు అడిగిన ప్రతిదానికి కూడా నేను చాలా సామరస్యంగా వాళ్లకు సహకరించడం జరిగింది ఇన్వెస్టిగేషన్ అంతకి కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎంతమంది వచ్చి ఏది అడిగినా కానీ నేను వాళ్లకు సామరస్యంగా ఓపికగా నేను వాళ్ళకి సమాధానాలు ఇవ్వడం జరిగింది.